హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో రెండో విడత ఇళ్ల పట్టాలు అయితే కనుక చాలా చోట్ల ఇస్తూ వస్తున్నారు అదేవిధంగా మరొక ప్రాంతంలో కూడా ఇంచుమించుగా ఇరవై ఆరు వేల మందికి పైగా అయితే కనుక ఇళ్ళ పట్టాలు రెండో విడతలు ఇస్తున్నారు ఎక్కడ ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఇరవై ఆరు వేల నూట ఐదు మందికి ఇళ్ళ పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా జోన్ టూ పరిధిలో ఐదు నుంచి పదమూడు వార్డుల్లో ఇళ్ల పట్టాలు దాదాపుగా తొంభై ఐదు శాతం మేర పంపిణీ చేశారు ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ తో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలను అయితే ఇప్పించి లబ్ధిదారుడి వాటి లబ్ధిదారుడి వాటా కింద చెల్లించేలాగా సన్నాహాలు చేస్తున్నారు ఇక రెండు విడతలుగా ఇరవై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది మందికి పట్టాలు కేటాయించగా వారిలో మొదటి విడతలో ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు మందికి పంపిణీ చేయగా ఇరవై వేల నాలుగు వందల అరవై రెండు మంది లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు ఇది వచ్చి సంబంధించి రెండు విడతల జాబితా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించి దరఖాస్తులు ఆహ్వానించగా జోన్ టూ పరిధిలో తొంభై ఒక్క సచివాలయాల పరిధిలో ఉన్న సుమారు ముప్పై వేలు దరఖాస్తులు రాగా అందులో ఇరవై మూడు వేల వరకు అర్హులుగా గుర్తించారు ఆ తర్వాత కోవిడ్ రావడంతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో పంపిణీ నిలిచిపోయింది గత ఏడాదిలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో మరోసారి దరఖాస్తులు పరిశీలన చేశారు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ల యాప్ లో కూడా లబ్ధిదారుల వివరాలను అలాగే అందుబాటులో ఉన్న వారి వివరాలను సేకరించి మొదటి విడతగా ఇరవై మూడు వేల పట్టాలను పంపిణీ చేసి వీరందరికీ ఆనందపురం మండలంలోని బిల్లి గిడిజాల చందక మామిడిలోవ తదితర ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి స్థలాలు కేటాయించి జియో ట్యాగింగ్ ప్రక్రియ చేపడుతున్నారు మళ్ళీ ఇళ్ల స్థలాలకు సంబంధించి అనేక మంది అర్హులంటూ దరఖాస్తు చేసుకోగా మరోసారి అవకాశం కల్పించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి రెండో విడతగా తొమ్మిది వార్డుల్లో రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు మందిని గుర్తించి ఇళ్ల స్థలాన్ని కేటాయించి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్రస్తుతం రెండో విడత జారీ చేసిన పట్టాలకు సంబంధించి లబ్ధిదారులు జియో ట్యాగింగ్ అయితే పూర్తి చేయాల్సింది అలాగే ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా జోన్ టూ పరిధిలో ఐదు నుంచి పదమూడు వార్డుల్లో మూడు వేల రెండు వందల పదకొండు స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మొత్తం ముప్పై రెండు వేల మంది పైగా సభ్యులు ఉన్నారు వారు వీరిలో పంతొమ్మిది వేల ఐదు వందల మంది సభ్యులను గుర్తించి రుణాలు తీసుకునేలా తీర్మానాలు చేశారు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని వారిని కూడా గుర్తించి పది మంది చెప్పున ఒక బృందంగా నియమిస్తున్నారు సో వీరందరికీ ముప్పై ఐదు వేలు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారులు అత్యధికులు స్వయం సహాయక సంఘాలలో సభ్యులే కావడంతో ఆయా డ్వాక్రా సంఘాల సంఘాల నుంచి అయితే ముప్పై ఐదు వేల రుణం తీసుకుని వాటి లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారని అయితే చెప్తూ ఉన్నారు ఇంచుమించుగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా సెంటర్ స్థలంలో ఇల్లు నిర్మించేందుకు లెక్కలు వేయగా ఒక్కో ఇంటికి రెండు లక్షల పదిహేను వేల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తం సరిపోకపోవడంతో లబ్ధిదారుడు వాటా కింద ముప్పై ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఒక్కసారిగా ముప్పై ఐదు వేలు చెల్లించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపించకపోవడంతో ఇటు అక్ర సంఘాల నుంచి అయితే లోన్ తీసుకొని చెల్లించేలాగైతే చూస్తున్నామని చెప్తున్నారు